CLP Neta, Bhatti Vikramarka, Arugyam Kudurpatundani, Vaidhyulu Annaru. Bhattiki, Vaidya Parikshalu Nirvahinchina Vaidhyulu, Ayanaku, BP Sugar Levels Normal Ga Unnayani Chepparu. Ide Vishayampai Marinta Samacharam Maa Pratinidhi Venkatesh Andistaru. పాదయాత్రలు నిర్వహిస్తున్న సిఎల్పి నేత బట్టి విక్రమార్క స్వల్పాస్థతకు గురయ్యారు. ఆయన మహబూబ్నగర్ జిల్లా నావపేట మండలంలో పాదయాత్ర కొనసాగుతుంది. అయితే ఆయన స్వల్పాస్థతకు గురి కావడంతో 2 రోజులు కూడా ఈ పాదయాత్రకు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతమైన నావపేట మండలం రుక్కంపల్లి గ్రామ సమీపంలో ఆయన క్యాంపు వేయడం జరిగింది. ఆ శిబిరంలోనే అతను 2 రోజుల పాటు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి అతని బీపీ లెవెల్స్ తర్వాత అట్లాగే షుగర్ లెవెల్స్ కూడా ఈరోజు క్రమంగా ఒక సరిగ్గా ఉన్నట్టు కూడా వైద్యులు ఉదయం చేసినటువంటి పరీక్షల్లో తేల్చారు. అయితే సాయంత్రం కూడా ఒకసారి పరీక్షల అనంతరము అతని ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తామని కూడా వైద్యులు తెలియజేశారు. అయితే అతను గత 6 రోజుల నుంచిగా ఏకధాటిగా ఆయన చేస్తున్నటువంటి పాదయాత్ర నేపథ్యంలో ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా అతను పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో అతని బాడీలో ఫ్లూయిడ్స్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయాయని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2 రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే అతను పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది అని వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే అతని బీపీ లెవెల్స్ అట్లాగే షుగర్ లెవెల్స్ కూడా ఈరోజు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయి. బీపీ నార్మల్గా ఉంది, షుగర్ లెవెల్స్ 20/90 ఉన్నట్టుగా వైద్యుల ద్వారా మనకు తెలుస్తున్నది. అయితే రేపు ఈరోజు సాయంత్రం రేపు ఉదయం 2 రోజుల పర్యాలు అతని ఆరోగ్యాన్ని పరీక్షించిన తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా వెల్లడించే అవకాశం ఉంటాను కూడా వైద్యులు చెప్తున్నారు పరిస్థితి. స్వల్పాస్వస్థత గురారు నేను పాదయాత్రలో. సో నిన్న ఈవినింగ్ ఒకసారి బీపీ చెక్ చేశాము, 138 వచ్చింది. తర్వాత మా షుగర్స్ చెక్ చేసాము, కొంచెం షుగర్స్ తక్కువ ఉండే, సో రెస్ట్ చేయమని చెప్పాము. ఇవాళ మార్నింగ్ మళ్ళీ ఒకసారి బీపీ తర్వాత షుగర్స్ చెక్ చేసాము, కొంచెం నార్మల్ రేంజ్కి వచ్చాయి. అయినా రెస్ట్ అవసరమై ఈరోజు కూడా. సో సాయంత్రం కానీ మళ్ళీ రేపు కానీ చెక్ చేసి నార్మల్గా ఉంటే పాదయాత్ర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు రేపటి నుంచి. ఇవాళ బీపీ 130/80 ఉంది, తర్వాత షుగర్స్ 120 లోపల ఉన్నాయి, 120 అట్లా ఉంది. మళ్ళీ సాయంత్రం ఒకసారి చెక్ చేస్తాం, బాగుంది అంటే రేపు నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసుకోవచ్చు. వడదెబ్బ కొట్టడానికి వడదెబ్బ కూడా గురికి అయినట్టు కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. 2 రోజుల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత అతని పాదయాత్ర మళ్ళీ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా ఇక్కడ వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా అతనికి తప్పకుండా రెస్ట్ కావాలనేది కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే అతను కూడా 2 రోజుల పాటు రెస్ట్ తీసుకునేందుకు కూడా అతను సుముఖంగా ఉన్నాడు. ఈ 2 రోజుల తర్వాత కూడా అతను పాదయాత్ర రుక్కంపల్లి నుంచి యథావిధిగా కొనసాగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మహబూబ్నగర్ జిల్లాలో దాదాపుగా ఇతని పాదయాత్ర బట్టి విక్రమార్క పాదయాత్ర దాదాపుగా 13 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. 163 కిలోమీటర్లు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అతని పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 28వ తేదీన అతను మహబూబ్నగర్ జిల్లా అంటే అచ్చంపేట దగ్గర డిండి దగ్గర అతను నల్గొండ జిల్లాలో ప్రవేశిస్తాడు. అయితే ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు గ్యాప్ రావడంతో అంటే బ్రేక్ రావడంతో పాదయాత్రకు అతను 30వ తేదీన ఈ నెల 30వ తేదీన అతను నల్గొండ జిల్లాలో ప్రవేశించే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇప్పటికైతే కుదుట పడింది. రేపు ఉదయం వైద్యులు పరీక్షించిన అనంతరము అతని ఆరోగ్యం ఎలా ఉంది కూడా పూర్తి స్థాయిలో ఎలా ఉంది అని చెప్పే అవకాశం ఉంది. అయితే రేపు ఒకవేళ తన ఉదయం ఆరోగ్యం మంచిగా ఉంటే రేపు ఉదయం నుంచి అతను పాదయాత్ర చేసే అవకాశం కూడా ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు తెలియజేస్తున్నారు. ఇది రుక్కంపల్లి నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వెంకటేష్, మహబూబ్నగర్.